Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక వెటనరీ డాక్టర్ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ అయినప్పటికీ పౌల్ట్రీ బిజినెస్లు అవి వాళ్ళ వైఫ్ చేయడము, వాళ్ళ కూతుర్లు. సో వాళ్ళ దగ్గర గత 8-10 సంవత్సరాల్లో ఆవిడకుండే మార్గదర్శితో పరిచయాలు ఎవరు ఆవిడతోని ఇక్కడికి వచ్చినారు. ఆవిడతో కట్టించిన చిట్లు టోటల్ ఒక 65 చిట్లు కట్టించారు. ఆవిడతో 65 చిట్లకు టోటల్ అమౌంట్ 14 కోట్లు గ్రాస్ వాల్యూ. కట్టిన అమౌంట్ దాదాపు 8 కోట్లు, వచ్చిన అమౌంట్ 48 లక్షలు. ఇందులో దయనీయమైన పరిస్థితి ఏంటంటే, ఈ 65 చిట్లలో తీసుకొని మేము చేసిన ఆడిట్లో సమాచారంలో 45 చిట్లకి పరిస్థితి ఎలా ఉందంటే, 65లో ఒక 45 చిట్లను తీసుకొని స్టడీ చేస్తే దానిలో గ్రాస్ అమౌంట్ టోటల్గా ఒక 8 క్రోర్స్ ఉంది. అందులో వీరు కట్టింది ఒక 7 క్రోర్స్ ఉంది. ఇంకా 1 పాయింట్ చేతికి రియలైజ్ అయింది ఎంత అంటే 8000 రూపాయలు. 8000 రూపాయలు ఆ 40 చిట్లకు గాను. అండ్ 1.7 క్రోర్స్ నీవు కడితే తప్ప నీకు గ్రాస్ టోటల్ అకౌంట్ క్లోజ్ అవ్వదు అని ఒత్తిడి చేయడం. ఒత్తిడి చేసిన వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్లు కాకుండా బోర్డు లెవెల్ మెంబర్లు కూడా వచ్చి బెదిరించి చేయటం వలన వారు పోలీసుని అప్రోచ్ అయ్యారు. వారిని పోలీసుకి సహకరించొద్దని, వారితో ఏదో క్లోజ్ చేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళపైన ఒత్తిడి చేస్తే వాళ్ళు ఓపెన్ అయ్యి మన దగ్గరకు వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఈ ప్రాసెస్లో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కూడా వాళ్ళతో అమ్మించారు. సో ఒక సామాన్యమైన వెటనరీ డాక్టరు భార్య స్టార్ట్ అయిన చిట్లు ఎన్ని అంటే, స్టార్టింగ్లో 2-3 చిట్లు స్టార్ట్ అయ్యి ఇంకా చిట్లు వేస్తే ఇంకా మీకు కలిసి వస్తుంది, దీనికి ఇది అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని ముంచి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది ఒక టిపికల్ కేసు మీకు చూపించాలని లాస్ట్ టైం మీకు మెన్షన్ చేశాను. సో ఇప్పుడు చెప్తారు, చెప్పండి అమ్మా. మీరు అందరికీ నమస్కారం. కొద్ది దగ్గర పెట్టుకోవాలమ్మా, ఇలా ఇలా పెట్టుకోండి. లబ్బిపేట బ్రాంచ్లో ఒక ఫస్ట్ టైం ఒక చిట్ వేసానండి. కొద్ది గట్టిగా చెప్పాలి, ఇందులో చెప్పమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు అన్నపూర్ణాదేవి అండి. పూర్ణాదేవి. మా తల్లిదండ్రులు కొద్దిగా అమౌంట్ ఇచ్చారు, దాంతో ఒకసారి అందులో కోళ్ళ ఫారం పెట్టుకున్నాను. దాని మీద వచ్చిన ఆదాయాన్ని చిట్స్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆ పౌల్ట్రీ ఫామ్లో లాస్ రావడంతో దాన్ని వైండ్ అప్ చేసేసి ప్లాట్ బిజినెస్ చేసుకొని అందులో వచ్చిన ఆదాయాన్ని కొన్ని చిట్లు ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఫస్ట్లో ఒక చిట్టు 2 చిట్లు అమౌంట్లు బాగానే ఇచ్చారు. దాని తర్వాత ఒక చిట్టు నుంచి 4 చిట్లు, 4 చిట్ల నుంచి 8 చిట్లు, 8 చిట్ల నుంచి 12-16 చిట్లు, అట్లా 43 చిట్లు, 43 నుంచి 90 చిట్ల వరకు తీసుకుంటూ వెళ్ళి ఆర్థిక భారాన్ని నన్ను నడు రోడ్డు మీద నాకు పెట్టిన గ్యారంటర్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని అల్లరి చేసి మా ఇంటికి వచ్చి మా పరువుని బజార్కి ఇచ్చి తర్వాత ఆ డిఫాల్ట్ అయిన అమౌంట్ని కట్టలేని స్థితికి వచ్చినప్పుడు ఆ డిఫాల్ట్ ఆయన అవుతుందని తెలిసి అది కోర్టులో వేసి మా ఆస్తులన్నీ అమ్మించి ఆ చెట్లు కట్టించుకుని 17 చెట్లు డిఫాల్ట్ చేసి నా కుమారుడు వికలాంగుడు అతని పేరున ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లును కూడా వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మేము ఉంటున్న నివాసం ఉన్న ఇల్లును కూడా అటాచ్మెంట్ పెట్టి అది కూడా లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త 20 సంవత్సరాల నుంచి దాచుకున్న జీపే అమౌంట్ను కూడా 30 లక్షల రూపాయలు కూడా విడతల వారీగా తీసుకుని దీనికి అడ్జస్ట్ చేసాము. కట్టించాడు మా మీద ఒత్తిడి తెచ్చి.
తర్వాత వృద్ధాప్య కాలంలో మా మెడికల్ దీనికి ఉపయోగపడే ఇన్సూరెన్స్ పాలసీని కూడా రద్దు చేసి ఆ అమౌంట్ కూడా ఇచ్చాను. నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ కోసం చేసిన నగలను కూడా అమ్మించి ఆ చిట్లకి అడ్జస్ట్ చేశారు. నాకు ఉన్న మా యాన్సెస్టర్ వారు వాళ్ళ ద్వారా వచ్చిన ఆస్తులను ఒక 4 ప్లాట్లు ఒక అమ్మించి అది కూడా కట్టించారు. ఏదైనా ఒక చిట్ ఫండ్ కంపెనీలో సేవింగ్ చేసుకుంటే అది ఆస్తులు కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవటానికి కాదు. ఈ రకమైన కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి మా జీవితాన్ని రోడ్డున పడేసిన వారికి తర్వాత ఈ పరిస్థితుల్లో నా పిల్లలు కూడా పెళ్ళి చేయలేకపోయాను. పలుమార్లు నేను సీఓ ఆఫీస్కి కూడా వెళ్ళి నా పరిస్థితిని వివరించగా వాళ్ళు జరిగిందేదో జరుగుతుంది, మీరు జరగాల్సింది జరుగుతుంది, మీరు వెళ్ళిపోండి అని సమాధానం చెప్పారు. గుడివాడ విజయవాడ సార్, లబ్బిపేట సార్. అవును సార్. అదే మనిషి ఉన్నాడా? ఎన్ని సంవత్సరాలు పాటు బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు సార్? ఒక 20 ఇయర్స్ పైన. 15 ఇయర్స్ బట్టి ఉంటున్న బ్రాంచ్ మేనేజర్ తో సార్ పాడి ఒక్కొక్క దానికి అడ్జస్ట్ చేస్తున్నారు కదా, అన్ని చెట్లకి అడ్జస్ట్ చేస్తున్నారు. మాకు వచ్చింది మాత్రం 210 రూపాయలే. వేయగండి. ఒక్కసారి 90 చెట్లు అయ్యాం కదా. నేను 8 ఇయర్స్ నుంచి ఏజెంట్గా ఉన్నందువల్ల వరకు అది విడతల వారీగా చేస్తారు కానీ ఒక్కసారి 90 చెట్లు చేయరండి. అది క్లోజ్ అవుతూ ఉండడం దానికి డిఫాల్ట్ అయిన అమౌంట్ ఇందులో నుంచి ఒకటి పాడేసి కట్టేస్తూ ఉంటారు. ఓవర్ బర్డెన్ పెడితే డిఫాల్ట్ అవుతారు. షూరిటీని యాక్సెప్ట్ చేయకుండా డిఫాల్ట్. షూరిటీని యాక్సెప్ట్ చేస్తేనే షూరిటీ, లేకపోతే లేదు. మన ఇష్టమే, ఆ ఇష్టం అయిపోయింది. షూరిటీ అనేది నాకు నచ్చితే ఈయన షూరిటీ, నచ్చపోతే ఆయన షూరిటీ లేదు. అలా అయిపోయింది. ఒక మనిషి కాదు కదా, వీళ్ళు బంధువర్గం అందరినీ తీసుకొచ్చి కుట్రపూర్తిగా ఒక గ్రూప్ గ్రూప్గా మళ్ళీ కట్టించారు. అలా అన్నది చూస్తారు, ఎఫ్ఐఆర్లో చూస్తారు కదా, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ చదవండి. అవన్నీ బేసిక్ అడిగితే సాయంత్రం వరకు చదువుకున్న అందరికీ చిట్టు గురించి తెలియదు కదా సార్. ఏజెంట్ అయినా ఎంప్లాయీ అయినా సరే చిట్ల గురించి అవగాహన ఉండదు కదా, ఉండదు. వాళ్ళు చేసే బర్డెన్కి మేము మమ్మల్ని ఎప్పుడు టార్చర్ పెడతా ఉండి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటే మేము ఏం చేస్తామండి? అది కంపెనీ వాళ్ళు ఎందుకు ఇచ్చారండి? కంపెనీ మేము డిఫాల్ట్ అయినప్పుడు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ కమిన్స్మెంట్ కోసం ఇచ్చారు. పచ్చిట్ ఎలా ఓపెన్ అయిపోతుంది? మంచి పార్టీ కాదు, వెటనరీ పార్టీ బాగుంది, పౌల్ట్రీ బిజినెస్ బాగుంది. సో ఇలా పార్టీలు పట్టుకొని గుర్తించి వాళ్ళని డెట్ ట్రాప్లు ఇరికించడం అనేది, పార్టీలు పట్టుకొని డెట్ ట్రాప్లు వాళ్ళని ఇరికించడం అనేది కనబడుతుంది ఇందులో. ఈ పర్టికులర్ కేసులో ఒక కేసు మేము ముందు పెట్టాము. ఆ కేసు గురించి మీరు ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్తో ఇన్వెస్టిగేషన్ ఉంది, అక్యూజ్డ్ ఉన్నారు, వివరాలు ఉన్నాయి, జరుగుతుంది ఈ ప్రాసెస్. కేసు ఎలా ఉంది, కేసు తాలూకా పూర్వోత్తరాలు ఏంటి, పూర్వపరాలు ఏంటి అని అంటే, 8 సంవత్సరాల్లో ఒక ఫ్యామిలీని, ఒక బిజినెస్ని, వాళ్ళకున్న బంధువర్గాన్ని, వాళ్ళలో ఏజెంట్ అవ్వడానికి విల్లింగ్ అయిన వాళ్ళని వాడుకొని వాళ్ళని గ్రూపులు గ్రూపులుగా మల్టిప్లై చేశారు. ఇంకేంటి, ఇప్పుడు చెప్పాం కదా 65 చిట్లలో
45 లక్షలు వచ్చింది వాళ్ళకి, ఎంత 14 కోట్ల టర్న్ ఓవర్కి. అలాగే 40 చిట్లకి ఓన్లీ 45 చిట్లకి 8,000 వచ్చింది వాళ్ళకి. ఇది అంత ఆడిటింగ్ వివరాలు. ఆడిటింగ్ అండి, ఓకే కాదు, ఆడిట్ వివరాలు మీ ముందు పెడుతున్నానండి, దాన్ని మళ్ళీ మీరు చూడండి.